నమస్కారం అండి. మేము సేవాభారతి పూర్తి సమయ కార్యకర్తలము. ఇక్కడ హాస్పిటల్లోకి పేషెంట్లు వచ్చి పేషెంట్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ అటెండర్లు ఉండడానికి హాస్పిటల్లో అవకాశం లేదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇక్కడ పడుకోవడానికి వసతి ఇస్తాము. పడుకోవడానికి, స్నానం చేసుకోవడానికి వీరికి అన్ని రకాల వసతి ఇచ్చి ఉదయము అల్పాహారం ఇస్తాము. మళ్ళీ తీనీరు కూడా ఇస్తాము. మధ్యాహ్నము భోజనం ఇస్తాము. రాత్రికి కూడా భోజనం, ఉచిత భోజనము, రాత్రి ఉచిత భోజనము, మధ్యాహ్నం ఉచిత భోజనం ఉంటుంది. 200 నుంచి 250 మందికి మేము మధ్యాహ్న భోజనము, 200 నుంచి 250 వరకు రాత్రి భోజనం ఇస్తాము. ఉదయం ఒక 200 మందికి మేము ఉచితంగా అల్పాహారము, ఇంకా తేనీరు కూడా ఇస్తుంటాము. హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి హాస్పిటల్లో వసతి లేదు కాబట్టి వారు ఇక్కడ ఉండడానికి వసతి ఇస్తాము. ఇంకా ఊరు నుండి వచ్చిన వాళ్ళకి ఎంబడే అడ్మిషన్స్ జరగదు, అక్కడ అడ్మిట్ చేసుకోరు. వారికి టెస్టులు అది జరుగుతున్నప్పుడు వారు ఒక 4 రోజులు లేదా ఒక 1 వారం రోజులు ఇక్కడ ఉంటారు. వారికి కూడా ఎలాంటి సౌకర్యం కావాలన్నా పూర్తి సహాయం మేము చేస్తూ ఉంటాము. సేవాభారతి ద్వారా ఇక్కడ హాస్పిటల్లో ఒక వాటర్ ప్లాంట్ ఉంది ఆరోహి నుండి. అక్కడ 24 గంటలు మేము నీళ్లు వదులుతూ ఉంటాము. ఇంకా ఓపీ హెల్ప్ డెస్క్లో ఒక 4 ఉంటారు. అక్కడ నుంచి ఓపీ చిట్టి తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి వారికి తెలియదు. అయితే మా వాళ్ళు, మా పూర్తి సమయ కార్యకర్తలు వారికి మార్గదర్శనం చేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ మెడిసిన్స్ తీసుకోవాలి అనే విషయము మా వాళ్ళు మార్గదర్శనం చేస్తూ ఉంటారు. రేడియాలజీలో ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా వారికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఎక్స్రే తీసుకోవాలి, ఎంఆర్ఐ ఎక్కడ తీసుకోవాలి, దానికి అన్ని సూచనలు ఇస్తూ ఉంటారు. అక్కడ నుంచి లేబర్ రూమ్లో ఒక 4 అక్కయ్యలు ఉన్నారు, పూర్తి సమయ కార్యకర్తలు. వారు కూడా డెలివరీ అయిన తర్వాత పేషెంట్ని ఎక్కడికి షిఫ్ట్ చేయాలనేది వారు అక్కడ నుండి డెలివరీ అవ్వగానే తీసుకెళ్ళి వేరే వార్డులోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి మాత్రము పూర్తిగా ఉచిత సహాయం చేస్తూ ఉంటాము. ఈ బాబా దేవస్థానం వారు ఓల్డ్ బోయిన్పల్లి నుండి. వీరు సంవత్సరంలో 2 సార్లు మాకు భోజనం తీసుకొస్తారు ఇక్కడికి. 1500 నుంచి 2000 వరకు కూడా వీరు భోజనం తీసుకొస్తారు. ఇక్కడ భోజనం ఏర్పాటు చేసిన తర్వాత ఇంకా బయట కూడా తీసుకెళ్ళి వీరు అక్కడ దానం చేస్తూ ఉంటారు. వీరు 2 సార్లు వస్తారు. ఎవరైనా సరే అన్నదానం చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు.